తెలుగు తమిళ ఇండస్ట్రీలోని పెద్ద హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న కీర్తి సురేష్ ని ఉద్దేశించి శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా అయింది. తన విషయంలో కీర్తి సురేష్ ప్రవర్తించిన తీరు ఎంతో బాధించిందంటూ శ్రీరెడ్డి మండిపడ్డారు. ఆమె మీద శ్రీరెడ్డికి ఇంత కోపం రావడానికి కారణం ఇటీవల ఓ తమిళ మూవీ ఆడియో వేడుకలో విశాల్ శ్రీరెడ్డి గురించి మాట్లాడుతున్న సందర్భంలో కీర్తి సురేష్ వెకిలిగా నవ్వడమేనట. విశాల్ నా గురించి మాట్లాడినప్పుడు కీర్తి సురేష్ నవ్వడం చూసి అసహ్యం వేసింది. ఇప్పుడు నీ టైం బాగుంది కాబట్టి నువ్వు మేఘాల్లో తేలిపోతున్నావు, కానీ నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావని అనుకోకు అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. సినిమా రంగంలో అందరూ ఎప్పుడు ఒకే పొజిషన్లో ఉండరు. ఏదో ఒకరోజు స్ట్రగులర్స్ బాధ ఏమిటో నీకు అర్థమవుతుంది. నువ్వు ఈరోజు నవ్వినా ఆ వెకిలి నవ్వును నేను ఎప్పటికీ మర్చిపోలేను అని శ్రీరెడ్డి అన్నారు. సందే కోలి 2 ఆడియో వేడుకలో విశాల్ మాట్లాడుతూ శ్రీరెడ్డి మంచి అవకాశాలు దక్కించుకుంటూ వివాదాలకు దూరంగా ఉండటం మంచి పరిణామం, అయితే ఆమెతో పనిచేసేవారు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది, వారు వారి సేఫ్టీ కోసం కెమెరాలతో ఉండాలి, దీనివల్ల ఆమెకు ఆటోమేటిక్గా రక్షణ లభించినట్లే అన్నారు. విశాల్ కామెంట్లపై శ్రీరెడ్డి తన ఫేస్బుక్ పేజీ ద్వారా స్పందించారు. తన గురించి పాజిటివ్గా స్పందించినందుకు థ్యాంక్స్ చెప్పారు. మీ మనసు చాలా మంచిది, కానీ నా చుట్టూ ఉన్నవారు కెమెరాలు కలిగి ఉండాలని ఎందుకన్నారో నాకు అర్థం కాలేదని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.